బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవల గురుకులాల్లో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులకు సంబంధించి కారణాలు తేల్చేందుకు ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు లైత్వర అందిస్తారు. రాంబాబు చెప్పండి, అయితే ఆహార నాణ్యతపై ప్రధానంగా ప్రభుత్వం దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఇటు గురుకులాల్లో తయారయ్యే ఆహార విషయంలో ఎటువంటి నిబంధనలు పెట్టనున్నారు? అప్డేట్స్ ఏంటి రాంబాబు? అంగన్వాడీ కేంద్రాల్లో కానీ, గురుకుల విద్యాలయ సంస్థలు, పాఠశాలలు, వాటితో పాటుగా ఆసుపత్రుల్లో కూడా ఇటు ఫుడ్ సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా వ్యవహరిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే అనేక సంఘటనలు ఇటీవల కాలంలో చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇటు హైకోర్టు కూడా దీనిపైన సీరియస్ అయినటువంటి సంగతి మనకు తెలిసిందే. దీంతో ప్రభుత్వం దీనిపైన ఈ అంశంపైన దృష్టి సారించింది. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇటు విద్యాసంస్థల్లో కానీ, లేకపోతే గురుకులాల్లో కానీ, హాస్టల్లో కానీ, ఆసుపత్రుల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో ఆహార నాణ్యత విషయంలో ఇటు ఇప్పటికే టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవల కాలంలో జరిగినటువంటి సంఘటనలపై విచారణ కూడా చేయిస్తూ ఉంది. దీనిపైన రాజకీయ కోణం కూడా, కుట్ర కోణం కూడా దాగుందినటువంటి ఆలోచనలో కూడా ఇప్పటికే సీతక్క లాంటి వాళ్ళు కూడా ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా విచారణ కొనసాగుతుంది. మరొక వైపు రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం విద్యాసంస్థలు కానీ, లేకపోతే ఆయా హాస్టల్లో కానీ మొత్తం కూడా సందర్శించడానికి విద్యా కమిషన్ కూడా ఇప్పటికే నిన్నటి నుండి సంగారెడ్డి నుండి మొదలుకొని రేపు 7వ తారీఖు వరకు కూడా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయబోతోంది. ఇక పాఠశాలను, విద్యాసంస్థలను కూడా వీటన్నిటిని కూడా హాస్టల్ను సందర్శిస్తూ ఉంది. ఎక్కడైతే సమస్యలు నెలకొని ఉన్నాయో ఆ సమస్యలను మొత్తం పరిశీలించి వాటిని ఒక నివేదిక రూపంలో ప్రభుత్వానికి ఇవ్వబోతా ఉన్నది. విద్యా కమిషన్లో ఉన్నటువంటి ఇటు ఆకునూరి మురళి కానీ, విద్యా కమిషన్ చైర్మన్, వారితో పాటుగా ఉన్నటువంటి ప్రొఫెసర్ విశ్వేశ్వర్ కానీ, లేక అదేవిధంగా జ్యోత్స్న, చారుగుండ వెంకటేష్ లాంటి వీళ్ళందరూ కూడా వివిధ రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలలు ఇటు కళ వీటన్నిటి కూడా సందర్శిస్తూ ఉన్నారు. మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించినటువంటి అంశం కానీ, లేకపోతే హాస్పిటల్లో పెట్టేటువంటి ఆహార విషయంలో కానీ వీటన్నింటిని కూడా పరిశీలించాల్సిందిగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరొకవైపు మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, వారితో పాటుగా జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు కూడా ఇటు ఆకస్మిక తనిఖీలు, వాటితో పాటుగా ఇటు సందర్శనలు కూడా చేయనున్నారు. ఇప్పటికే ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆదేశాలు ఉండడంతో ఇప్పటికే ఎమ్మెల్యేలు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కూడా నిన్న ఒక పాఠశాలను సందర్శించినటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ మడ్బోర్డు ఉన్నత పాఠశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకొని అధికారులు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. చింతపల్లి, నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో కూడా ఇటు ఎమ్మెల్యే బాలినాయక్ కూడా సందర్శించినటువంటి పరిస్థితి ఉన్నది. నిన్న సిద్దిపేటలో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సందర్శించారు. అదేవిధంగా ఇటు భువనగిరి, యాదాద్రి భువనగిరి కలెక్టర్ కూడా అక్కడ గురుకులలో నిద్ర కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక పాఠశాలల్లో కానీ, లేకపోతే విద్యాసంస్థల్లో, హాస్టల్లో, గురుకులల్లో, హాస్పిటల్లో, లేకపోతే అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి నాణ్యత విషయాల్లో కానీ, ఫుడ్ సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఇప్పటికే ఫుడ్ పాయిజన్ సంబంధించినటువంటి అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక వాంకిడిలో ఒక విద్యార్థిని చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. మరొకవైపు మగనూరు సంబంధించినటువంటి ఘటన కానీ, మహబూబ్నగర్లో జరిగినటువంటి ఘటనలు కానీ, వరుస ఘటనలకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన సీరియస్గా ఉంది. ఎక్కడ కూడా ఎవరైనా అధికారులు కానీ, సిబ్బంది కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా చెబుతా ఉన్నది. నాణ్యత విషయంలో ఎక్కడ లోపం జరిగినా వాళ్ళపైన యాక్షన్ తప్పకుండా ఉంటుందని చెప్తా ఉన్నది. దాంతోపాటుగా విద్యా కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక కూడా ఎక్కడైతే మౌలిక సౌకర్యాలు లేవో, లేకపోతే ఎక్కడైతే అపరిశుభ్రంగా ఉన్నదో, లేదా పాఠశాలలు కానీ, గురుకులాలు కానీ, ఎక్కడ టాయిలెట్స్ కానీ అనేక సమస్యలు, అద్దె భవనాలు ఇప్పటికే గత 10 ఏళ్ళుగా కూడా అనేక విద్యా సంస్థలు కూడా, లేకపోతే అదేవిధంగా ఇటు గురుకులాలు కూడా, హాస్టల్ కూడా అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటన్నిటిపైన ఒక నివేదిక కూడా ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేయబోతున్నది. దీంతో మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ పైన, ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్, వాళ్ళకు మౌలిక సౌకర్యాలు, వసతులు, హాస్టల్ సౌకర్యాలు వీటన్నిటిపైన దృష్టి సారించింది. ఇప్పటికే 40% పైగా మెస్చార్జీల నుంచి పెంచినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇకపైన దాన్ని నిర్విరామంగా ఈ యొక్క తనిఖీలు, అదేవిధంగా పర్యటనలు, సందర్శనలు ఉండి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకైతే ఒక ఏర్పాట్లు చేయబోతా ఉన్నది. దీంతో ఇప్పటికే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా ఈ యొక్క సందర్శనకు వెళ్ళాలని చెప్పి, అదేవిధంగా అవసరమైతే హాస్టల్ నిద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి, అదేవిధంగా ఇటు కలెక్టర్లతో సహా వీటిలన్నింటి కూడా విద్యా కమిషన్ కానీ, లేకపోతే వివిధ విద్యాశాఖ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నమై అన్నిత్యం ఎక్కడ కూడా ఎలాంటి పొరపాటు లేకుండా క్వాలిటీ ఎడ్యుకేషన్, ఉపాధ్యాయులు కూడా అక్కడే భోజనం చేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యంత్రాంగం మొత్తం కదిలింది. వెన్నెల, రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.